హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను సేమియాతో ఒక టేస్టీ రెసిపీ చూపిస్తాను. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లా కానీ, లంచ్లా కానీ, డిన్నర్లా కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు నేను ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను, అలాగే కొద్దిగా వాటర్ సేమియాని బాయిల్ చేయడం కోసం, అలాగే 2 eggs తీసుకున్నానండి, పెప్పర్ పౌడర్, సాల్ట్, టేస్ట్కి సరిపడినంత ధనియాల పొడి, కరివేపాకు, కారం తీసుకున్నాను, అలాగే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని, పాన్ వేడెక్కిన తర్వాత సేమియాని వేపించుకోవాలి. ఇలా సేమియా కొద్దిగా వేడెక్కితే సరిపోతుందండి. అలాగే నేను ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సేమియా వేసుకొని కుక్ చేసుకోవాలి. సేమియా అనేది ఒక 80% అలా కుక్ అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత నేను ఇందులో ఉన్న వాటర్ అంతటిని తీసేసుకుంటున్నాను. అలాగే కోల్డ్ వాటర్తో ఒకసారి సేమియా అంతటిని వాష్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల సేమియా అనేది పొడి పొడలాడుతూ ఉంటుందన్నమాట, లేదంటే ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్ని బ్రేక్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం కొద్దిగా ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. స్క్రాంబిల్డ్ ఎగ్లా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో నేను క్యాప్సికం, టొమాటో, గ్రీన్ పీస్ వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఇందులో నేను పెప్పర్ పౌడర్, అలాగే కారం, ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను సేమియా అనేది వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ కోల్డ్ వాటర్తో కలపడం వల్ల మనకి ముద్ద కట్టదండి సేమియా అనేది. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులో ఎగ్ని కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మీరు కావాలంటే లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇదండి, చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. మీరు లంచ్ బాక్స్లో కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్లో కానీ దీన్ని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.